ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో డబుల్ హెడర్లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ పై భారీ విజయాన్ని నమోదు చేసింది ఈ మ్యాచ్లో కుల్దీప్ అదరగొట్టాడు తనకు ఎప్పుడూ అవకాశాలు ఇవ్వకుండా పోయిన సీజన్ వరకు అవమానించిన కోల్కతా జట్టు బ్యాటింగ్ ను నాలుగు వికెట్లు తీసి కుప్పకూల్చి కేకేఆర్ పై ప్రతీకారం తీర్చుకున్నాడు అదే సమయంలో ఖలీల్ అహ్మద్ కూడా అద్భుత బౌలింగ్ చేసి అబ్బురపరిచాడు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచి కోల్కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది అయితే మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు కోల్కతా జట్టు బౌలర్లను ఒక ఆట ఆడుకుంది ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీషా డేవిడ్ వార్నర్ బౌండరీలు సిక్సర్లు లక్ష్యంగా బౌలర్ ఎవరాని చూడకుండా కొట్టారు ఇదే క్రమంలో పృథ్వీషా రెండు సిక్సర్లు ఏడు ఫోర్లు కొట్టి యాభై ఒక్క పరుగులకు అవుటయ్యాడు మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండు సిక్సర్లు ఆరు ఫోర్లు సాధించి అరవై ఒక్క పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు రిషబ్ పంత్ ఇరవై ఏడు పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడగా చివర్లో అక్సర్ పటేల్ ఇరవై రెండు పరుగులు శార్దుల్ ఠాకూర్ ఇరవై తొమ్మిది పరుగులతో చెలరేగి కోల్కతా బౌలర్లను వీరబాదుడు బాదడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఢిల్లీ జట్టు ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల పదిహేను పరుగుల భారీ స్కోరు సాధించింది ఢిల్లీ జట్టు బ్యాటర్లు ఎదురుదాడికి దిగడంతో కోల్కతా బౌలర్లు పరుగులు సమర్పించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు కేకేఆర్ బౌలర్లలో నరేన్ రెండు వికెట్లు రసెల్ వరుణ్ చక్రవర్తి ఉమేష్ యాదవ్ చెరో వికెట్ సాధించారు రెండు వందల పదహారు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు ఓపెనర్లు రహాని ఎనిమిది పరుగులకు వెంకటేష్ పద్దెనిమిది పరుగులు చేసి నిరాశపరిచారు ఇక వన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ నితీష్ రాణా చాకచక్యంగా ఆడుతూ స్కోరును పరుగులు పెట్టించారు లక్ష్యం పెద్దగా ఉండడంతో క్రీజులో ఉన్న కాసేపు మూడు భారీ సిక్సర్లు బాధి ముప్పై పరుగులు చేసి నితీష్ రాణా పెవిలియన్ చేరాడు ఇక శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ జట్టును విజయం వైపు నడిపిస్తున్నాడు అనుకుంటున్న తరుణంలో కుల్దీప్ యాదవ్ వేసిన అదిరిపోయే డెలివరీకి స్టంప్ అవుట్ అయ్యాడు రెండు సిక్సర్లు ఐదు ఫోర్లతో యాభై నాలుగు పరుగులు చేసి నిరాశగా వెనుదిరిగాడు ముఖ్యంగా ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ కోల్కతా జట్టు పోరాటాన్ని అడ్డుకున్నాడు ఆరంభంలో ఓపెనర్ల వికెట్లు తీసిన అహ్మద్ మిడిల్ ఓవర్లో చెలరేగుతున్న శామ్ బిల్లింగ్స్ను ను పదిహేను పరుగులకు పెవిలియన్ పంపాడు ఇక తరువాత కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో ప్యాట్ కమీన్స్ సునీల్ నరేన్ ఉమేష్ యాదవ్ లను అవుట్ చేసి కోల్కతా విజయావకాశాలను పూర్తిగా సమాధి చేశాడు ముంబై ఇండియన్స్ పై సంచలన ఇన్నింగ్స్ ఆడిన ప్యాట్ కమీన్స్ కుల్దీప్ యాదవ్ దెబ్బకు నాలుగు పరుగులకే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు చాలా కాలం తర్వాత ఈ సీజన్ లో కుల్దీప్ యాదవ్ అదిరిపోయే బౌలింగ్ వేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఈ మ్యాచ్ లో కోల్కతా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఆ జట్టు డెత్ ఓవర్ల బౌలింగ్ కోల్కతా బౌలర్లు పంతొమ్మిది ఇరవై ఓవర్లలో ముప్పై తొమ్మిది పరుగులు సమర్పించుకున్నారు మొదటి ఇన్నింగ్స్ చివరి పది నిమిషాలు కోల్కతా బౌలింగ్ ఆ జట్టుకు ఈ మ్యాచ్లో చాలా ప్రతికూలంగా మారింది ఉమేష్ యాదవ్ ప్యాట్ కమిన్స్ డెత్ ఓవర్ బౌలింగ్ లో భారీగా పరుగులు సమర్పించుకోవడం ఢిల్లీ పైచేయి సాధించేలా చేసింది కోల్కతా ఓటమికి బాటలు వేసింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి